లోన్ యాప్స్ కేసులో ఈడి దూకుడు పెంచిందనే చెప్పాలి. మూడు కమిషనరేట్ల పరిధిలో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో 45 కేసులపై విచారణ జరుపుతున్న ఈడి వెల్లడించింది. 1,238 కోట్ల వ్యవహారంపై ఈడి విచారణ చేపట్టింది. 10 మంది చైనా జాతీయుల కోసం లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే 100 మందికి పైగా ఇండియన్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చైనా జాతీయులను పట్టుకునేందుకు మరింత పురోగతి పెంచనున్నట్లు ఈడి వెల్లడించింది. లోన్ యాప్స్ అనేది చాలా వరకు ఏదైతే లోన్ యాప్స్ ముసుగులో మనీ లాండరింగ్ కి పాల్పడుతున్నారు. ఇతర దేశాలకి డబ్బు ఏదైతే ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయనేది ఈడీ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈడీ కేసెస్ అన్నిటి కూడా టేక్ ఓవర్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి దాదాపు 45 కేసుల పైన ఈడీ విచారణ కొనసాగుతుంది. 1,238 కోట్ల వ్యవహారంపై ఈడీ చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. అయితే ఇప్పటికే చైనా దేశానికి సంబంధించిన 10 మందికి లుకౌట్ నోటీస్ ఎవరిపైన అనుమానం ఉన్నాయో లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో పాటు కొందరు ఇండియన్స్ కూడా వారికి సహకరించారు అనేది ఇండియన్స్ కి సంబంధించి కూడా కొందరు ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈడీ మనీ లాండరింగ్ విషయం తెరపైకి వచ్చిన తర్వాత ఈ లోన్ యాప్ కేసులకు సంబంధించి ఈడీ రంగ ప్రవేశం చేసింది. సో ప్రస్తుతానికి ఈడీ దూకుడు పెంచిందనే చెప్పాలి. ఈ కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో పురోగతి సాధించాలి అంటే ఈ చైనా దేశస్తులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఈ లోన్ యాప్ వ్యవహారానికి సంబంధించి ఎవరైతే మనీ లాండరింగ్ కి పాల్పడుతున్నారో వాళ్ళని ఏదైతే క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా దీనికి మూలం ఎక్కడ ఉంది, దీనికి సంబంధించి ఒక రిజల్ట్ వచ్చే అవకాశం ఉందనేది ఈడీ అధికారులు భావించడం జరుగుతుంది. సో ఓవరాల్ గా మూడు కమిషనరేట్ల పరిధుల్లో కూడా 100కు పైగా కూడా కేసులు ఈడీ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి చాలా సీరియస్ గా ఈడీ వెళ్తున్న పరిస్థితి. ఫైనల్ గా మాత్రము చైనా దేశస్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరి మీద అయితే లుకౌట్ నోటీసులు జారీ చేశారో వాళ్ళని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తే దీనికి సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది. ఈ కేసు పురోగతి సాధిస్తామనేది కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. జానకి రైట్ అజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.